సో ఈ పిరమిడ్ టీవీ ప్రోగ్రామ్కి ప్రారంభమైన కాన్సెప్ట్ ఇవాళ మనం తెలుసుకుందాం. అది ఈరోజు యొక్క స్పెషాలిటీ. ఇది మనము. ఓకే, ఇది మనం. ఓకే, మన గురించి మనం తెలుసుకోవాలని అవుతా, సంపూర్ణంగా తెలుసుకోవాలి. గుడ్డోడు లెక్క కాదు, ఏనుగుని కళ్ళున్నోడు ఏనుగుని చూసినట్టు చూడాలి మనం. మనకంతా కళ్ళు ఉన్నాయి, తెలుసు. ఇది ఏమంటది, ఇది శరీరము, ఫిజికల్ బాడీ. నక శిఖ ఫలం. నక అంటే గోరు, శిఖం అంటే జుట్టు, తల కాదు. శిఖం అంటే గుట్టు. ఇది శరీరం, ఇదంతా మనము, ఫిజికల్ బాడీ, స్థూల శరీరం. అన్నమయ కోశం. స్వామీజీ నమస్కారం. అది అదే మనం అనుకుంటున్నాం. అమ్మ శరీరాన్ని అమ్మ అనుకుంటున్నాం. అమ్మ శరీరం అమ్మ కాదు, అమ్మ శరీరం అమ్మ శరీరం. అమ్మని అమ్మ అనుకుంటున్నాం, కానీ అమ్మ అమ్మాయి కాదు. ఈ లోకంలో అమ్మ, పై లోకంలో కలుసుకుంటే అమ్మ కాదు, దోస్త్, ఫ్రెండ్. ఆడ అమ్మలు, అమ్మమ్మలు, తాతలు, ముత్తాతలు ఉండరు ఆడ. అది కాదంతా ఈ లోకంలోనే మాయ. ఆ లోకంలో పోవడం కదా మాయ పోతుంది. ఎట్లయితే రాత్రి నిద్ర కలగంతిమి, పొద్దునేమే కలపా. అట్లానే ఈడ ఇప్పుడుండి ఇంకో క్షణంలో ఆ లోకంలో ఉంటే చనిపోయి ఆడిపోయి ఈ ఈ కథ అంతా చెదిరిపోయి. కథ లేదు, ఉన్న అదే కథ. సో ఇది మనస్సు, మైండ్, బాడీ. ఓకే, భోయమ్మా ఇది ఇట్ట వచ్చి ఇట్ట వచ్చి ఇట్ట వచ్చి ఇట్ట వచ్చి ఈడ కొంప కొలుస్తుంది, చచ్చు చచ్చిపోరాడు, సూసైడ్ చేసుకుంటారు ఇక్కడ అందరూ. కొంచెం అవమానం వచ్చిందనుకో, మనసులో కిటకిటలాడిందనుకో, వాడు ఎన్ని డబ్బులు ఉన్నా సరే వాడు సూసైడ్ చేసుకుంటాడు. మనసు ఈడ వచ్చి చంపేస్తాడు వాడిని, ఎందుకు మనకి రాకుండా చేస్తాడు. ఎక్కడో పోతున్నా పోతున్నా అనుకుంటాడు వాడు, ఎట్టదో పోతాడు, ఎట్టదో పోతాడు, ఎట్టనో పోతాడు, ఎట్టనో వాడు ఈడొచ్చి చచ్చిపోతాడు, మనసు చచ్చి.